హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే అన్నది మీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్. సరే, ఇక సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేస్తాను. విశాఖ నార్త్లో 280,328 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 2019లో గంటా శ్రీనివాసరావు గారు తన ప్రత్యర్థి అభ్యర్థి అయిన కేకే రాజు గారి మీద, అంటే వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడ్డ కేకే రాజు గారి మీద 1,944 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది కూడా నేను ఇక్కడైతే చూపించాను, చూడండి. అంతేకాదు, ఉషా కిరణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి నిలబడ్డారు, ఆయన కూడా మంచిగా ఓట్లు సంపాదించారనే చెప్పుకోవాలి. ఇది 2019లో ఎవరు విజయం అన్న దాని గురించి చూపించడం కోసం అయితే ఇక్కడ చేసి చూపించాను మీకు. సో ఇప్పుడు నేను 2 రకాల విశ్లేషణ అయితే మీ ముందర ఉంచబోతున్నాను. ఆ 2 రకాల విశ్లేషణ ఏంటయ్యా అంటే, ఒక విశ్లేషణలో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా, అంటే పొత్తు లేకుండా గనక పోటీ చేస్తే ఈ నియోజకవర్గాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు అన్నది ఒక విశ్లేషణ అయితే. రెండో విశ్లేషణ, జనసేన, టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ కలిపిగట్టుగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది పూర్తి రిపోర్ట్ని అయితే నేను మీ ముందర చూద్దాం. మొదటిగా, ఎవరికి వారు ఇండివిజువల్గా గనక పోటీ చేస్తే ఈ స్థానాన్ని టీడీపీ 1,000 నుంచి 5,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి గెలుపొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనైతే నాకైతే అర్థమవుతుంది, అది నా అనాలిసిస్లో తెలియంది. అంతేకాదు, టీడీపీకి భారీ ఎత్తులో చీలిక, ఓట్లలో చీలిక అయితే ఉంటుంది, అది జనసేన పార్టీకి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది విశాఖపట్నం నార్త్లో అయితే. సో ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ టీడీపీ గెలుపొందే అవకాశాలే భారీ ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి, ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే. ఒకవేళ ఎవరికి వారు ఇండివిజువల్గా కాకుండా అందరూ కనుక కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా గనక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే, వైఎస్ఆర్సీపీ 20,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి పొరపచ్చాలు అయితే లేవు. ఎందుకు అంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ చాలా నడుస్తున్నాయి విశాఖపట్నం నార్త్లో. అక్కడ జనసేన, టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల మధ్య కొంచెం పడటం లేదు అనేది తెలుస్తుంది. సో వాటి వల్ల టీడీపీ ఈ స్థానాన్ని కోల్పోయే అవకాశం భారీ ఎత్తులో కనిపిస్తుంది. సో వైఎస్ఆర్సీపీ 20,000 ఓట్ల మెజారిటీ అయితే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని అయితే తెలుస్తుంది. సో ఇలా నేను మొత్తం 175 నియోజకవర్గాలకి సంబంధించి ఎనాలిసిస్లు అయితే చేస్తూ ఉంటాను. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్లు కూడా నేను మన వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి న్యూస్లు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.